చేసినట్లుగా ధర్మదీక్షలో భాగంగా అందరికి పిలుపునిచ్చిన మన నాయకులు అధినేత పవన్ కళ్యాణ్ గారు కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా అందరూ కూడా తమ తమ ఇండ్ల వద్ద నుండి దీపాలు వెలిగించండి అని చెప్పినట్లుగా అందరూ కూడా దీపం వెలిగించడం జరిగింది. అందరి దీపాల ప్రదర్శనను కూడా మీడియా వారికి ఇందులో పంపిస్తున్నాము. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎవ్వరు కూడా హిందూ దేవాలయాలని పడగొట్టరాదు, వాటిపైన దాడులు అమానుషం. మన భారతదేశము గొప్ప దేశము, అందరిని క్షమించి తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అది చేసేది చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, రాముడట సీతాదేవితో పర్ణశాలలు ఉన్నప్పుడు ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడు అనేవాడు చూద్దాం రాముణ్ణి పరీక్షిద్దామని చెప్పి వచ్చి కాకి రూపం దాల్చి వచ్చి సీతాదేవి కాలును పొడి చేసి వెళ్ళాడట. అప్పుడు రాముడు ఏం చేస్తాడు నన్ను, ఆయన ధర్మపరుడా అట్లా అనుకున్నాడంట ఆయనను పరీక్షిద్దామని. అప్పుడు రాముడు ఒక గడ్డిపోచ తీసి వేస్తే అది బ్రహ్మాస్త్రంలాగా ఆ జయంతుని వెంట పరిగెత్తింది. వాడు కాకి రూపంలో ఉన్నాడు, వెళ్ళి ఇంద్రుని దగ్గర కాళ్ళపైన పడితే నేను నిన్ను రక్షించలేను, రాముని శత్రువులు నాకు శత్రువులే అన్నారట. అట్లనే అన్ని దేవతల దగ్గరికి, అందరి దగ్గరికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా మేము నిన్ను రక్షించము అన్నారట. మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి రాముని పాదాల మీదనే పడ్డాడట. ఆయన పడితే అప్పుడు రాముడు క్షమించాడంట, క్షమించి ఒక్క కన్ను మాత్రం తీసేసి ఒక కన్ను వదిలేశాడట, ఎందుకంటే ఇది పనిష్మెంట్ నీకని. అప్పుడు ఆ కాకి బతుకు జీవుడు అనుకుంటూ పర్వాలేదు ఒక కన్నుతోటి అన్న చూస్తా అని చెప్పి ఒక కన్నుతో చూస్తూ ఉంటుంది. అట్లనే మనది చాలా క్షమ ధర్మంతో కూడినటువంటి దేశం, క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది మనకు, దాన గుణం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ ఉన్నాయని చెప్పి మరీ దేవాలయాలను పడగొడుతుంటే, దాడులు చేస్తుంటే క్షమించి ఊరుకుంటామనుకోవడము తప్పు. శాంతంగా శాంతియుతంగా ఇప్పుడు దీపాల ధర్మ పరిరక్షణ జరుగుతుంది. ఇవే దీపాలు అగ్నికణాలు అయ్యి అట్లా దేవాలయాలను పడగొట్టే వాళ్ళను, ధర్మ పరిరక్షణ భగవంతుణ్ణి తూలనాడే వాళ్ళను అగ్నిలాగా, రాముని బాణంలాగా, గడ్డిపోచలాగా వెంటాడుతుంది జాగ్రత్త. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ శ్రీవాణి అరుంధతి. జనసేన నాయకురాలు, మరి మానవ హక్కుల కార్యకర్త, మరి సిబిఐ అడ్వకేట్, థ్యాంక్ యూ. కృతానదేవ సింధుం దురిత కామాగ్ని వర్ణాశ్వప జ్వాలాంతిం వైరోచనిం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీంగం శరణమహం ప్రవత్యే సుతర శతరసే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం దుర్గా దుర్గార్తీశమణి దుర్గా పద్మిని వారిని దుర్గ మత్స్యేదిని దుర్గసాధిని దుర్గనార్తిని దుర్గ నిహాంతి దుర్గమాపహ దుర్గమాజ్ఞానద దుర్గమైత్యదవానల దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గపాదాన్ని నామాయస్తు భీమ దుర్గాయ మాం పటేశ్వర వైనుక్తో భవిష్యతేన సంశయ శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిగం పఠిత్వా పాఠయిత్యా సనరే ముచ్చేత సంకటాత్ దుర్గాదేవీం శరణం గహనం మహాప్రవత్యే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ మరియు శ్రీవాణి అరుంధతి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. Please like.
like, comment, share and subscribe to our Balam Venumadhav YouTube channel. Balam Venumadhav channel. Idi me channel.